తెలుగులోనే చెప్పాలి కదా, ఇంగ్లీష్లో చెప్పకూడదు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు నల్సా ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 19వ తారీఖు శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు న్యూ మాడ్యూల్ ప్రోగ్రాం జరుగుతోంది. ఆ ప్రోగ్రాం ఆర్డిటీ, జూడో, స్టేడియంలో జరుగుతుంది. ఆర్డిటీ జూడో స్టేడియంలో జరుగుతుంది. అక్కడ అన్ని రకములైనటువంటి ఈ పేదరిక నిర్మూలనకు సంబంధించి, తర్వాత వికలాంగులకు సంబంధించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఎక్కువగా అన్ని రకములైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి గాను ఒక 8 గ్రామాలను తీసుకోవటం జరిగింది, పరిధిలోకి తీసుకోవటం జరిగింది. అందులో బత్తలపల్లి మండలం, ధర్మవరం మండలం, తాడిమర్రి మండలం, అనంతపూర్కు సంబంధించి మొత్తం 8 గ్రామాలు తీసుకున్నారు. ఈ 8 గ్రామాలలో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించినటువంటి ప్యానెల్ లాయర్స్ వెళ్ళి విజిట్ చేసి ఎవ్రీడే ప్రతి ఇంటి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకున్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకొని తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ అన్నింటిని కూడా ఆ రోజు మనం అక్కడ పరిష్కరించడం జరుగుతుంది జూడో స్టేడియంలో. కాబట్టి ఈ సదవకాశాన్ని అనంతపూర్ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున సెక్రటరీగా నేను మీకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా స్లైడ్స్ కానీ లేకపోతే స్క్రోలింగ్ కానీ 19వ తారీఖు జరిగే ప్రోగ్రాం గురించి మీ యొక్క ఛానల్లో మీకు అవకాశాన్ని బట్టి స్క్రోల్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నాము. మన డిస్ట్రిక్ట్ జడ్జి గారి కూడా మేడం గారి యొక్క సలహా మేరకు ఈ యొక్క స్క్రోలింగ్ని తప్పనిసరిగా వేయించమని చెప్పడం జరిగింది. అది మీరు తప్పనిసరిగా చేసి తీరాలి. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు, అరుణ సారిక గారు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపూర్ వారు మరియు మన అనంతపూర్కు సంబంధించినటువంటి ప్రతి గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నాము. ఓ 20 స్టాల్స్ని ఆ రోజు అక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ 20 స్టాల్స్లో కూడా ఇంకా 20 కానీ ఇంకా ఎక్కువ కానీ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్టాల్స్కి సంబంధించి కూడా ఈ మన ప్రోగ్రామ్స్ని వాళ్ళ యొక్క వాళ్ళు పెట్టేటువంటి వాళ్ళు తయారు చేసేటువంటివి వాళ్ళు వాళ్ళ యొక్క దీనికి గురించి ఆ రోజు అందరూ తెలుసుకోవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూసి విజిట్ చేసి మా అంటే ఇవి కాకుండా కూడా మా కామన్ ఎవరైనా కూడా వచ్చి విజిట్ చేసి మా ప్రోగ్రామ్ని విజిట్ చేయొచ్చు, చూడొచ్చు, తర్వాత సక్సెస్ చేయాలని చెప్పేసి మా ప్రోగ్రామ్ని చెప్తున్నాను.